ஹாய் ஃப்ரெண்ட்ஸ், ராஜா அந்த பிரியாவிலா சொல்லுங்கள். உங்களையெல்லாம் சந்திக்கிறதுல மிக்க மகிழ்ச்சி. இப்போ இன்றைக்கி இந்த வீடியோவில் நாம் NH-163 வழியை கமல்தாம் டெம்பிள்லேருந்து அனந்தகிரி போய் அங்கே இருக்கிற அனந்த பத்மநாப சுவாமியை பார்க்குற வீடியோ தான் நாம் இப்போ இன்றைக்கி பார்க்க போகிறோம். நாங்கள் அனந்த பத்மநாப கோயிலுக்கு போகிற வழியிலேயே நவக்கிரகா ஜெயின் டெம்பிள்னு உள்ள ஒரு 3 கிலோமீட்டர் தான் போகணுன்னு மேப்பில் காட்டுச்சு. அதனால் நாங்கள் அந்த ஜெயின் மந்திரை பார்க்கலாம் அப்படின்னு போனோம். உள்ளே கோயில் கட்டடம் இன்னும் முடியலைங்க. நவக்கிரகா என்றால் ஜெயின் நட்சத்திரத்தின் முக்கியமான 9 ஜெயினர்களின் சிலைகள் உள்ளே இருந்துச்சுங்க. கண்டிப்பாக ஃபோட்டோலாம் எடுக்கக்கூடாது அப்படின்னு சொல்லிட்டாங்க. இப்போ நாம் அனந்தகிரி ஹில்ஸுக்கு போகிறப்பையே அந்த கோயிலோட சிறப்பு மற்றும் வரலாறுலாம் தெலுங்கில் கேட்டுகிட்டே போகலாம். பின்னால் நான் வந்து தமிழில் அந்த கதையை அந்த கோயிலோட வரலாறுல நான் சொல்கிறேங்க. இதுதாங்க அந்த ஜெயின் மந்திரோட என்ட்ரன்ஸு. உள்ளே வந்து ஃபோட்டோலாம் எதுக்க எதுவும் அனுமதி பண்ணல. லட்சுமி அனந்த பத்மநாப சுவாமி நமஹ. அனந்தானந்த தேவேஷா அனந்த பலதாயகா அனந்த துக்கநாசாய அனந்தாய நமோ நமஹ. லட்சுமி அனந்த பத்மநாப சுவாமி க்ஷேத்ரம் அண்டி இது. ఇక్కడ ఈ అనంత పద్మనాభ స్వామి వారు స్వయంగా వెలిసినటువంటి క్షేత్రము. స్వామివారిని ఎవరు ప్రతిష్ఠ చేసినటువంటి విగ్రహం కాదు. అలాగే ఇక్కడ మొత్తమార్కాండేయ మహాఋషి తపస్సు చేసినటువంటి క్షేత్రం ఇది. 14,000 సంవత్సరాలు ఆయన విష్ణుమూర్తి కొరకు తపస్సు చేస్తే విష్ణుమూర్తి కృష్ణావతారంలో దర్శనమిచ్చి ఆ మార్కాండేయ ఋషికి అడుగుతారు, నీకేం వరం కావాలి, ఎందుకు తపస్సు చేస్తున్నావు అంటే ఆ మార్కాండేయ ఋషి కోరుకుంటారు, మీరు ఇక్కడ అనంత పద్మనాభుడిగా సాలగ్రామ రూపంలో ఉండాలి అని చెప్పేసి. మామూలుగా అనంత పద్మనాభుడు అంటే ఎక్కడైనా శయన రూపంలో పడుకునే ఉంటారు, కానీ ఇక్కడ మాత్రం స్వామివారు విశేషంగా పడుకున్నటువంటి శయన పద్మనాభుడు కాకుండా సాలగ్రామ శిలారూపంలో ఉన్నారు. సాలగ్రామము అంటే విష్ణు యొక్క శిలారూపం. శివుడు అంటే లింగం మాదిరిగా, విష్ణు అంటే సాలగ్రామం వల్ల వైష్ణవాలయాల్లో బ్రాహ్మలింలో పెట్టుకుని పూజిస్తుంటారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి సాలగ్రామం మాత్రం జగత్తులో ఉన్నటువంటి అతిపెద్ద సాలగ్రామ శిల. ఆ సాలగ్రామ శిలకే మొత్తం కూడా అలంకారం చేస్తాము. ఆ సాలగ్రామం పైన శంకు చక్రాలు అనంతంగా ఉన్నాయి, అంటే లెక్క పెట్టలేనట్టుగా ఉన్నాయి. కాబట్టి స్వామికి అనంతుడు, అనంత పద్మనాభుడు అనేటువంటి పేరు వచ్చింది. ఇక్కడ ఈ గుహ, ఈ గర్భాలయంలో ఉన్నటువంటి గర్భాలయం అంతా కూడా ఆ స్వామివారి కృష్ణావతారంలో దర్శనమిచ్చి విష్ణుమూర్తి ఆ మార్కాండేయుడి కోరిక మేరకు ఇక్కడ సాలగ్రామ శిలారూపంలో అనంత పద్మనాభుడిగా వెలిసాడని చరిత్ర. మార్కాండేయ పురాణంలో ఈ స్వామివారి చరిత్ర అంతా కూడా ఉంటుంది. విశేషం ఏంటంటే ఆ సాలగ్రామానికి అలంకారం చేస్తే స్వామివారు చూడడానికి వెంకటేశ్వర స్వామిలాగా కనిపిస్తారు. గుహలో ఉంటుంది. ఆ గుహలోనే భక్త మార్కాండేయుడు 14,000 సంవత్సరాలు తపస్సు చేస్తే ఘోరంగా ఆకు స్వామివారి దర్శనమిస్తాడు. అట్లాగే ఇక్కడ ముచ్చుకుందుడు అనేటువంటి ఒక రాజు శయనం చేసి కాలయవనుడు అనేటువంటి ఒక రాక్షసుని సంహారమైందని, అదంతా కూడా కృష్ణావతారంలో జరిగిందని, అందుచేతనే ఇక్కడ నుంచి ముచ్చుకుందా నది పుట్టబడింది అని చెప్తారు. ముచ్చుకుందా నదే కాలక్రమేణ ఇప్పుడు హైదరాబాద్లో ప్రవేశిస్తున్నటువంటి మూసి నదిగా ప్రసిద్ధి చెందింది. కాబట్టి ఆ ఇక్కడ ఈ కొండల్లోనే ముచ్చుకుందా నది పుట్టి మూసి నదిగా ప్రసిద్ధి చెందింది. అట్లాగే ఇక్కడ ఈ ఆలయాన్ని అంతా కూడా నవాబుల కాలంలో కట్టించారట. అంటే ఇదంతా అడవి ప్రాంతం అండి. ఈ అడవి ప్రాంతానికి వాళ్ళు షికారుగా అని వేటకొచ్చేవారట. వాళ్ళ కాలంలో వచ్చినప్పుడు స్వామి నిదర్శనం చూస్తే వాళ్ళు వాళ్ళ కాలంలో ఇక్కడ ఆలయాన్ని అంతా అభివృద్ధి చేశారట. 300-400 సంవత్సరాల క్రితం అప్పటి నుంచి ఇక్కడ దేవస్థానం కానీ పూజా కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ నడుస్తూ ఉన్నాయండి. అలాగే ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే ప్రతి వైష్ణవాలయంలో ఎక్కడైనా సరే వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వాదశి రోజు మాత్రమే ఉత్తర ద్వార దర్శనం అని ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రము విశేషంగా ప్రతినిత్యము ప్రతి భక్తుడు కూడా ఉత్తర ద్వారం నుంచే రావాలి, ఉత్తర ద్వారం నుంచే వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మోక్ష ప్రాప్తి అని చెప్తారు. కాబట్టి మా యొక్క అనంత పద్మనాభ స్వామి దర్శనానికి ఎవరైతే భక్తితోటి శ్రద్ధతోటి వచ్చి ఆ స్వామివారి దర్శనం చేసుకుంటారో వాళ్లకు మోక్షం లభిస్తుంది అనేటువంటి విషయం చెప్తారు. అదేవిధంగా కింద స్వామివారి పుష్కరిణి ఉంది. అంటే ఆ మార్కాండేయుడి కాలంలోన అభిషేకం చేయడానికి నీళ్ళు కలదట ఆ మార్కాండేయుడికి. అప్పుడు స్వామిని ప్రార్థన చేసుకున్నట, స్వామి అభిషేకం ఎట్లా చేయాలి అని చెప్పేసి ప్రార్థన చేసుకుంటే కాశీ గంగాదేవి వచ్చి స్వయంగా కోనే రూపంలో వెలిసిందని, దానికి భవనాశిని అని పేరుంది. భవ అంటే పాపాలు, నాశిని అంటే నాశనం చేసేటువంటిది. కాబట్టి అందులో ఆ స్వామివారి ఆ పుష్కరిణిలో ఎవరైతే స్నానం చేస్తారో వాళ్ళన్ని కాశీకి పోయి గంగా నదిలో స్నానం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో ఇక్కడ ఈ అనంత పద్మనాభ స్వామి ఆలయానికి వచ్చి ఆ పుష్కరిణిలో కాళ్ళు గడుకోవడం కానీ స్నానం చేయడం చేస్తే కానీ ఆ గంగా స్నాన ఫలితం వస్తుందని ఇక్కడ చెప్పబడింది. ఇక్కడ
కార్తీక మాసంలో బ్రహ్మోత్సవ ఆషాఢ మాసంలో బ్రహ్మోత్సవాలు, కార్తీక మాసంలో బ్రహ్మోత్సవాలు, రెండు సార్లు బ్రహ్మోత్సవాలు ఉంటాయండి. అంటే చాతుర్మాస ఆరంభము, చాతుర్మాస సమాప్తం అని. కార్తీక మాసంలోనేమో శుద్ధ దశమి నుంచి బహుళ దశమి వరకు పౌర్ణమి విశేషం అండి. పౌర్ణమి రోజున స్వామివారి కళ్యాణోత్సవము, రథోత్సవము, మరుసటి రోజు ఊరేగింపు సేవలు అన్నీ కూడా ఉంటాయి. ఆషాఢ మాసంలోనేమో ఆషాఢ పౌర్ణమి రోజున పెరుగు బసంతం అని చెప్పేసి పౌర్ణమి రోజున గరుడ వాహన సేవ ఉంటుంది స్వామివారిది, అలాగే పెరుగు బసంతం అని చెప్పేసి ఉత్సవం చేస్తారు. ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే అనంత వ్రతము అనేటువంటి ఒక వ్రతం ఉంటుంది, అమ్మవారి వ్రతం మాత్రమే ఇది. అంటే అందరూ ఇది చేసేవాళ్ళు వంశపారంపర్యంగా చేసుకుంటూ వస్తారు, ఆపడానికి లేదు మధ్యలో. అటువంటి వ్రతం ఇది. ఈ వ్రతాన్ని చేయడానికి ఇక్కడికి చాలామంది భక్తులు, అనంత చతుర్దశి అని వినాయక నిమజ్జనం రోజు వస్తుందండి, ఆ రోజున ఇక్కడికి స్వామివారికి భక్తులు చాలా సంఖ్యలో వచ్చి అందరూ కూడా ఆ యొక్క అనంత వ్రతాన్ని చేసుకుంటూ ఉంటారు. ఇక్కడికి కర్ణాటక మహారాష్ట్ర భక్తులు చాలా వస్తుంటారు. ఏ గుళ్ళో లేని విశేషం ఏంటంటే అన్ని గుళ్ళలో వైకుంఠ ఏకాదశి ద్వాదశి రోజు మాత్రమే ఉత్తర ద్వార దర్శనం, కానీ ఇక్కడ ఉన్నదే ఉత్తర ద్వారం, పూర్వం తూర్పు ద్వారం లేదు. ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మోక్ష ప్రాప్తి అని. అంటే ఒక మామూలుగా ఏం చెప్తారంటే అనంతమైనటువంటి దుఃఖం ఎక్కడ ఉంటుంది అంటే సంసారంలో ఉంటుంది. అంటే సంసారంలో దుఃఖాలు ఎట్లా ఉంటాయంటే ఒకరితో చెప్పుకోవడానికి రాదు, ఏం చేయడానికి రాదు. అటువంటివి తీర్చేది ఎవరు అంటే అనంతుడు. ఆ కష్టాలు మనం ఆయనకే చెప్పుకోవాలి, ఏర్పరిచి అంటే ఆ కష్టాలు సృష్టించేవాడు ఆయనే, దాన్ని పో పరిహారం చేసేవారు కూడా అనంతుడే. కాబట్టి ఇక్కడ ఈ అనంత పద్మనాభ స్వామి దర్శనానికి ఎవరైతే వస్తారో వాళ్ళకు ముఖ్యంగా ఏంటంటే సంసారంలో ఉన్నటువంటి దుఃఖాలన్నీ కూడా పరిహారం. ఈ స్వామివారు చాలా మందికి కులదైవం అండి, కాబట్టి సంవత్సరానికి ఒకసారన్నా వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలని చెప్పేసి భక్తులు, అంటే ఇక్కడ తెలంగాణ ఆంధ్రాన్ని కాకుండా కర్ణాటక మహారాష్ట్ర నుంచి కూడా చాలామంది జనాలు వస్తూ ఉంటారు. పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం స్వామివారు అనంత పద్మనాభుడు. విశేషం ఏంటంటే శయన రూపంలో లేకుండా నిల్చొని ఉండడమే ఇక్కడ ఈ ఆలయం స్పెషల్ ప్రత్యేకత. ఇప్పుడు నమ్మ కోయిலுக்குள்ள வந்து சேர்ந்துட்டோம்ங்க. கோயில்ல கீழே படிக்கட்டு இறங்கி தான் வந்து சாமி தரிசனம் பண்ணோம். தெலுங்கானால இருக்கிற ரங்காரெட்டி மாவட்டத்தில் இருக்கிற விகாராபாத்தில் உள்ள இந்த அனந்தகிரி மலைப்பகுதியில தான் இந்த கோயில் அமைஞ்சிருக்குதுங்க. ஸ்கந்தபுராத்தினுடைய மார்க்கண்டேய ரிஷியால் கட்டப்பட்டதாக நம்பப்படுதுங்க. இந்த அனந்தகிரி மலையின் அமைதியான சூழ்நிலையில் இருக்கப்பட்ட மார்க்கண்டேய ரிஷி யோக சாதனாக்காக இங்கு வந்தாராங்க. அனுதினமும் மார்க்கண்டேயர் தனது யோக வலிமையில் ஒரு கங்கை வழியா கங்கையில் புனீர் நீராடுவதற்காக அனந்தகிரியிலிருந்து காசிக்கு போயிட்டு போயிட்டு வந்தாராம். ஒரு நாள் துவாதசி அதிகாலையில் வந்தோம்னா காசிக்கு செல்ல முடியல. இறைவன் கனிவன் தரிசனம் எடுத்து ரிஷிக்கு புனித நீராட கங்கையே இங்கே கொண்டு வந்தாராங்க. மற்றொரு வரலாறு என்னன்னா, ராஜரசி முசுகுந்தன் ராட்சசரோடு பல வருஷங்களாக போரிட்டு மலேச்ச காலவையனை கொன்று ஓய்வெடுக்க அனந்தகிரிக்கு வந்து ஆழ்ந்த வருக்கத்தில் போயிட்டாராங்க. அவர் வந்து இந்திரன்கிட்ட போய் தன்னோட தூக்கத்தை கெடுக்க எவரையும் எரித்து சாம்பலாக்கலாம் என பரம்பெற்றார். இப்படியும் முசுகுந்த தங்கியிருந்த குன்றுகளும் குகைகளும் குஜராத் மாநிலத்திலிருந்து கிர்னார் மலையில் போய் இருக்குதுங்க. இந்த காளையவன ராட்சசன் துவாரகையை தன் கட்டுப்பாட்டில் கொண்டு வர முயன்ற போது கிருஷ்ணரையும் பலராவனையும் பின்தொடர்ந்து அனந்தகிரி வரை சென்று முசுகுந்தனின் தூக்கத்தை கெடுத்து சாம்பலானாங்க. பகவான் ஸ்ரீகிருஷ்ணர் முசுகுந்தனுக்கு ஸ்ரீ அனந்த பத்மநாப சுவாமியின் வடிவில் தரிசனம் அளித்து நதி வடிவில் உலகில் நிரந்தர இடத்தை பிடிக்க ஆசீர்வதித்தாராங்க. தெலுங்கானாவின் தக்கான பீடபூமியில் உள்ள கிருஷ்ணா நதியின் துணை நதியான இந்த மலைகளில் உற்பத்தியாகும் மூசி ஆறு ஹைதராபாத் நகரத்தின் வழியாக செல்லும் முசுகுந்தா நதி அப்படின்னு குறிப்பிடப்பட்டிருக்குங்க. 400 வருஷத்துக்கு முன்னாலேயே நிஜாம் நவாப்புகள்லாம் இங்கே வந்து வேட்டையாடவும் அமைதியான இந்த அனந்தகிரியில் ஓய்வெடுக்கவும் வந்தாங்களாங்க. கோயிலோட வரலாறையும் நான் வந்து இந்த இங்கிலீஷில் வந்து போட்டிருக்காங்க, அதையும் மெதுவாக இங்கே போட்டிருக்கேன். தமிழ் தெலுங்கு தெரியாதவங்க இங்கிலீஷ்லேயும் பார்த்துக்கிட்டு இதை புரிஞ்சுக்கலாங்க. இந்த அனந்தகிரி ஹில்ஸ் அனந்த பத்மநாப சாமி பார்க்கணும்னு நாங்களும் 2-3 வருஷமாக ட்ரை பண்ணிகிட்டே இருந்தோங்க. சரி, எப்படியும் இந்த தடவை நம்ம வந்து சாமியை தரிசனம் பண்ணியே தீரது அப்படின்னு முடிவெடுத்து நாங்கள் வந்து சில்கூர் பாலாஜி டெம்பிளுக்கு போயிட்டு அப்படியே இங்கேயும் வந்து நாங்கள் வந்து தரிசனம் பண்ணோங்க. கோயில் வந்து சுயம்புவாக இங்கே வந்து சுவாமி வந்து உருவானதாக சொல்கிறாங்க. சின்ன குகைக்குள்ளார கோயில் இருக்குதுங்க. அங்கே வந்து சாமி வந்து குகைக்குள்ளார பிரதிஷ்டை பண்ணி வச்சுருக்காங்கங்க. இந்த சுயம்புலிங்கம் தானாகவே உருவானதாங்க, யாரும் பிரதிஷ்டை பண்ணலையா. சாலக்கிராம உருவத்தில் இங்கே வந்து சாமி இருக்கிறாரு. நாம் அனந்த பத்மநாப சாமி அப்படின்னாலாம் என்ன நினைப்போம், சயன ரூபத்தில் தான் இருக்கும் அப்படின்னு நாம் வந்து எதிர்பார்ப்போம். ஆனால் இங்கே சாலக்கிராம கல்லாக சங்கு சக்கரத்துடன் அனந்தமாக இருக்கிறாருங்க. அதனால தான் இந்த சாமிக்கு அனந்த பத்மநாபன் அப்படின்னு பேர் வந்துச்சாங்க. அதேமாரி சாமி வந்து இங்கே வந்து வடக்கு வாசல் வழியாக தான் உள்ளே போகணும் அப்படிங்கிறது இந்த கோயிலோட ஒரு சிறப்பாங்க. அனந்த விரதம் பண்டிகையை இங்கே வந்து ரொம்ப விசேஷமாக கொண்டாடுறாங்க. சுற்று பக்கம் இருக்கிற தெலுங்கானா, மகாராஷ்டிரா,
ஆந்திரா அப்படின்னு எல்லா ஊர்ல இருக்கிறவங்களுக்கும் இந்த சாமி வந்து குல தெய்வமா இருக்குதாங்க. நாங்கள் அனந்த பத்ம சாமியெல்லாம் கும்பிட்டுட்டு அங்கே வெளியில் வரப்போ அங்கே பிரசாதம்லாம் கொடுத்தாங்க. அதெல்லாம் வாங்கி சாப்பிட்டுட்டு நாங்கள் வந்து வண்டி ஏறி வந்து ஹைதராபாத்து நோக்கி போக ஆரம்பித்தோம். இந்த கோயிலுக்கு வர்றப்போ முதல்ல நாங்கள் வந்து ரோட்டு போடுறப்ப என்ன பண்ணிட்டோம், விகாராபாத் அனந்த பத்மநாப சாமி டெம்பிள் அப்படின்னு போட்டோம். அது என்ன ஆச்சுன்னாக்கா, விகாராபாத்துக்குள்ளார ஒரு அனந்த பத்மநாப சாமி கோயில் இருக்குதாங்க, அங்கே போய் எங்களை வந்து போய் நிறுத்திடுச்சு. அதனால் வந்து கூகுள் மேப் போடுறப்ப என்ன பண்ணுங்கனாக்கா, அனந்தகிரி ஹில்ஸ் அனந்த பத்மநாப சாமி கோயில் அப்படின்னு போடுங்க. அனந்தகிரி ஹில்ஸ் அப்படின்னு போட்டால் தான் அது வந்து ரூட் வந்து நம்மளுக்கு வந்து கரெக்டாக காட்டுதுங்க. இது முக்கியமாக கொஞ்சம் ஞாபகம் வச்சுக்கோங்க, இது வந்து எங்களுக்கு வந்து அனுபவம். அதே மாதிரி இங்கேருந்து கீழே இறங்கி போகிறப்ப வந்து எங்களுக்கு ஹைதராபாத் வழி அப்படின்னு ஒரு வழி காட்டிச்சு. அந்த வழியாக போனால் அந்த ரூட் வந்து நல்லா இல்லைங்க. கீழே விகாராபாத்துக்கு போய் அங்கேருந்து NH-163 போனீங்கன்னா உங்களுக்கு வந்து ரூட்டு நல்லாயிருக்கும். இந்த இடத்துல பாருங்களேன், அப்படியே பிரியுது. பிரியிறப்ப ஹைதராபாத் அப்படின்னு போட்டிருந்துச்சு. நாங்கள் வந்து அதை நோக்கி போக ஆரம்பிச்சிட்டோம். அந்த ரூட்டு நல்லா இல்லைங்க. கோயிலோட டைமிங்ஸ் வந்து 1 மணி வரைக்கும் தான். அதனால் நாங்கள் 1 மணிக்குள்ளார நாங்கள் தரிசனம் பண்ணி முடிச்சிட்டோங்க. நாங்கள் வந்து ஹைதராபாத் போய் சேர்கிறதுக்கு 3 மணி மேலே ஆயிடுச்சு. ஹைதராபாத்துக்கு வர்றவங்க வந்து 1 டே ட்ரிப்பாக கூட இங்கே வந்து ட்ரை பண்ணி பார்க்கலாங்க. அதே மாதிரி இந்த அனந்தகிரி ஹில்ஸு விகாராபாத்தில் இருக்கிறதுனால இது வந்து ஹைதராபாத்தோட ஊட்டி அப்படின்னு கூட பேர் இருக்குது. இங்கே நிறையா ஸ்போர்ட்ஸ் ஆக்டிவிட்டீஸ் எல்லாம் நிறையா இங்கெல்லாம் இருக்குது. நாங்கள் அங்கெல்லாம் எதுவும் போல், ஒன்லி கோயிலுக்கு மட்டும் போயிட்டு நாங்கள் வந்துட்டு வந்தோம். இந்த வீடியோ உங்களுக்கு பிடிச்சிருந்துச்சுன்னா மறக்காமல் சப்ஸ்கிரைப் பண்ணுங்கள், லைக் பண்ணுங்கள், கமெண்ட் பண்ணுங்கள். நன்றி, வணக்கம்.